गौरव नेलेना न्याय कलाशाल प्रिंसिपल श्री के रघुराम गारी नमस्कार तेलुगु भाषा दिनोत्सव शुभाकांक्षलु दंतलूरी नारायणराजु न्याय कलाशाल विद्यार्थिनी विद्यार्थुलकु जूम वेदिकगा निर्वहिस्तुन्नटुवंटि असोसिएशन आल्सावर्कि विचेसिनटुवंटि అతిథులందరికీ కూడా తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గిడుగు రామమూర్తి గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మనందరం తెలుగు భాషా దినోత్సవ వేడుక సమూహ సమావేశం మరెంతోమందికి స్ఫూర్తివంతంగాను ప్రభావితం చేస్తుందని అనుటంలో ఏమాత్రం కూడా అతిశయోక్తి లేదు. ఈ వేడుక ఇంత చక్కగా నిర్వహించి మీరందరూ కూడా ఆత్మీయంగా నన్ను ఆహ్వానించినందుకు ఇది నా యొక్క సుకృతంగా నేను భావిస్తున్నాను. ఈరోజు మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ నేటి నా ప్రసంగాన్ని ప్రారంభిస్తాను. సాహిత్యకారుడు సమకాలీన పరిస్థితులలో తాను ప్రభావితం అవ్వటమే కాక తాను కూడా యుగాన్ని ఎంతో కొంత ప్రభావితం చేస్తాడు. అంటే స్వాతంత్రానికి పూర్వం సమాజంలో దేశభక్తి వాతావరణం, స్వరాజ్య కాంక్ష, దానికోసమే తమ వంతు కృషి, ఇవి అప్పటి సమాజ వ్యక్తుల్లో కనిపించేవి. ఈ కవి తన యుగానికి ప్రతినిధి. అతడు ఎలాంటి సాహిత్య నేపథ్యం నుంచి తన ప్రభావాన్ని గ్రహిస్తాడో అతని రచనలు కూడా అదే ప్రవృత్తిని కలిగి ఉంటాయి. కవి ప్రతిభాశాలి, ప్రగతిశీలి, ముఖ్యంగా మానవతావాది. ఏ కవికైనా సరే తన చుట్టూ ఉండేటటువంటి సమాజం, చరిత్ర, ఆ చరిత్రకు ఒక పరిణామం ఉంటాయి. సామాజిక, చారిత్రక పరిణామ గమనంలో కవి తనకంటూ ఒక విశిష్ట స్థానాన్ని పొందగలుగుతాడు. అంటే చుట్టూ ఉన్న వారిని ప్రభావితం చేస్తాడు. అవకతవకలు ఏమైనా ఉంటే సమాజంలో చెడును కూడా ప్రక్షాళన చేస్తాడు. అతనే సంస్కర్తగా మారుతాడు. మానవత విలువలు, సమానత్వం, సౌభ్రాతృత్వం, జాతీయత భావాలు, వీటిని ఉన్నత లక్ష్యాలుగా చేసుకొని వసుధైక కుటుంబ భావనతో అడుగులు వేస్తూ తనతో పాటు సమాజాన్ని నడిపిస్తాడు. తనకు తాను దిద్దుకుంటూ సమాజాన్ని కూడా సరిదిద్దుతాడు. అతనే సంస్కర్త. అతన్ని మనం ఒక కవిగా కూడా మనకి సాక్షాత్కరిస్తాడు. ముఖ్యంగా గిడుగు వారి కృషి ఫలితంగా మనం తీసుకున్నట్లయితే ఏ కొద్ది మందికి మాత్రమే పరిమితమైనటువంటి చదువు అందరికీ అందుబాటులోకి రావాలి, పండితులకు మాత్రమే పరిమితమైంది ఆ రోజుల్లో. ఈ సాహిత్య సృష్టి, సృజనాత్మకత, ఈ రచనా వ్యాసంగం అనేది ప్రతి ఒక్కరూ కూడా ఓ వరంగా మారాలి అంటే ఆ రోజుల్లో గ్రాంథిక భాషలోనే విద్యాబోధన ఉండేది. అంటే వ్యవహారిక మాట్లాడుకునే భాష వేరు, పుస్తకాల్లో చదువుకునేటటువంటి భాష వేరు. కాబట్టి చాలామంది కూడా కలం పట్టి అసలు రచనలు చేసేవారు కాదు వారు. ఎందుకంటే ప్రధానంగా ముఖ్యంగా వ్యాకరణ దోషాలకి భయపడిపోయేవారు. మరి ఇటువంటి దుస్థితి నుంచి గ్రాంథిక భాష కాకుండా వ్యవహారిక భాషలో ఉంటే ఇంకా మరింత విద్యా వ్యాప్తి జరుగుతుంది. అక్షరాస్యత శాతం కూడా పెరిగి మన దేశ అభివృద్ధి, సమాజం కూడా అభివృద్ధి చెందుతుందని వారు ముఖ్యంగా వ్యవహారిక భాషావాదాన్ని బలపరచడం జరిగింది. మరి వీరికి అండగా మన గురజాడ అప్పారావు గారు, కందుకూరి వీరేశలింగం పంతులు గారు కూడా అండదండగా ఉండి వారు వ్యవహారిక భాషలోనే రచనలు చేస్తూ వీరి యొక్క వాదాన్ని బలపరిచారు. మరి ఆనాటి రచనలు ముఖ్యంగా చెప్పాలంటే పద్యరూపమే. ఎక్కడా కూడా మనకి కథ, కథానిక, ప్రహసనము, వ్యాసము, లేఖా ప్రక్రియ, ముఖాముఖి అసలు అలాంటివి ఏమీ లేవు అసలు అనమాట. అటువంటి రచనా ప్రక్రియలే లేవు. మరి ఇటువంటి నేపథ్యంలోనే మన కందుకూరి వీరేశలింగం పంతులు గారు మొదటిసారిగా వచనానికి ఆయన శ్రీకారం చుట్టి ఆయన తొలి తెలుగు నవల రాజశేఖర చరిత్ర ఆయన రచించారు. గద్య తిక్కన అని కూడా ఆయన పిలిచారు. ఆయన వచన కవి, ముఖ్యంగా మహాభారతాన్ని అచ్చ తెలుగులో కావ్యంగా రాశారు. ఈ పంచతంత్ర కథలను కూడా తెలుగులోకి అనువదించడం జరిగింది చిన్నయసిరితో పాటు. ఆయన వివేకవర్ధిని అనేటువంటి పత్రిక నడిపారు స్వయంగా. ఆ రోజుల్లో అవినీతి పరులకి వివేకవర్ధన్ పేరు వినగానే గడగడలాడిపోయేవారు. అంటే ఇక్కడ కందుకూరి వీరేశలింగం పంతులు గారు ఒక పక్క సాంఘిక దురాచారాన్ని రూపుమాపుతూ కూడా ఉద్యమాలలో పాల్గొంటూ సమాజ శ్రేయస్సు కోసం వాళ్ళు కృషి చేశారు, సాహిత్యానికి కూడా సేవలు అందించారు.
మీరు ఒక వ్యక్తి అనటం కంటే ఒక శక్తి అని చెప్పవచ్చు. అంటే ఆ రోజుల్లో కేవలం ఉద్యోగం కోసమే ఆంగ్ల భాష నేర్చుకున్నారు. అంటే జీవిత చరిత్ర రచనలు చేయటంలో కూడా ముఖ్యంగా స్వీయ చరిత్రలు రాయటం, అలాగే జీవిత చరిత్రలు రాయటం ఆ రోజుల్లో లేదు. అదే ఆయన మొట్టమొదటిసారిగా కవితలు రచన సాగించినటువంటి వారిలో వీరే ముఖ్యులు. ముఖ్యంగా మన ఆంగ్లేయులే మన భాషలో ఉండేటటువంటి మాధుర్యాన్ని కూడా చూసి ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని అన్నారు. అంటే ఇక్కడ మన తెలుగు భాషలో అందరికీ అర్థమయ్యే విధంగా, అంటే ఎటువంటి నిఘంటువులు కూడా అవసరం లేకుండా సామాన్య ప్రజానీకానికి అర్థం చేసుకొని హృదయానికి అతుకునే విధంగా ఎన్నో రకాలైనటువంటి నీతులు, మానవుల స్వభావ చిత్రణ, సమాజం యొక్క ధర్మం, అలాగే పెద్దవాళ్ళు తమ జీవితంలోనూ సాధించినటువంటి అనుభవాలు, సామెతలు, జాతీయాలు, లోకోక్తులు, ఇలా మనకి ఎంతగానో సాహిత్య సంపదని అందించడానికి ఆ రోజు వాళ్ళు చేసినటువంటి సేవల వల్ల ఈరోజు మనం ఈ విధంగా అభివృద్ధి మార్గంలో ఉన్నాం. రెండవ వారు చెప్పాలి అంటే గురజాడప్పారావు గారు. మరి వాడుక భాష మనకి ఇంత తెలుగు వికసింపచేసటానికి వెలుగుబాట చూపినటువంటి వాళ్ళలో, సాహితీవేత్తలలో ఈ గురజాడు గారు కూడా ఒకరు. ఆధునిక భావాలతో వ్యవహారిక భాషలో ఆయన రచనలు చేశారు. ముఖ్యంగా ఆయన యుగకర్త అని కూడా పిలిపించబడ్డారు. తర్వాత కన్యాశుల్కం అనేటటువంటి నాటకంతో మనకు తెలుగు సాహిత్యంలో విశిష్టమైనటువంటి రచన చేసినటువంటి వాళ్ళు. ఆయన దేశభక్తి గీతాలు కూడా మనందరికీ సుపరిచితమే. వాటిలో సొంత లాభం కొంత మానుకు పొరుగు వారికి తోడుపడవోయ్, దేశమంటే మట్టి కాదో, దేశమంటే మనుషులోయ్, అన్నదమ్ముల వలెను జాతులు మతములన్నీ మెలగవలెనోయ్, దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా. ఎన్ని ఇలాంటి దేశభక్తి గీతాలతో దేశభక్తిని పెంపొందిస్తూ దురాచారాలను పోగొట్టి సమాజ శ్రేయస్సు కోసం కష్టపడినటువంటి మహాపురుషులు వీరంతా, నవయుగ వైతాళికులు వీరు. తర్వాత ముఖ్యంగా మనం ఈ తెలుగు భాషా దినోత్సవంగా మనం జరుపుకోవాలి మనం ప్రాతస్మరణీయులలో మరింకొకరు గురుం జాషువ గారు. ఈయన కూడా తన రచనల్లో పిరదౌసి, గబ్బిలము, ముంతాజ్ మహల్ వీటి రచనల్లో ఎక్కువగా జీవకారుణ్యం, ప్రకృతి పరిరక్షణ, మతమౌఢ్య నిరసన అనేవి వీరి కవితల్లో మనం ఎక్కువగా పరిశీలిస్తే మనకు తెలియజేస్తుంది. ఆంధ్ర సాహిత్యంలో తనకంటూ ఒక విశిష్ట స్థానాన్ని పొందారు. ఆయన తన కవితలో చెప్తారన్నమాట ఒక సందర్భంలో, రాజు మరణించి ఒక తార రాలిపోయే, కవియు మరణించి ఒక తార గగనమెక్కే, రాజు జీవించు రాతి విగ్రహముల ఎందు, సుకవి జీవించు ప్రజల నాలుకల ఎందు. అంటే ఇక్కడ కత్తి కంటే కూడా కలము గొప్పది, అహింసా పద్ధతిలో ప్రజలను మంచి మార్గంలోకి నడిపించాలి, సమాజ శ్రేయస్సును కావాలి అంటే కళానికి ఒక గొప్ప శక్తి ఉంది. కాబట్టి సత్కవి అనేవాడు ప్రజల యొక్క నాలుకల మీద శాశ్వత స్థానాన్ని పొందుతాడు అని దానికి చెప్తూ ఆ జాషువా గారు చెప్తారు, నాకు ఇద్దరు గురువులు ఉన్నారు, ఒకరు పేదరికం, రెండోది మతం మోక్షం. మతాల పేరుతో ఒక దురాచారాలని అన్యాయాలని నేను అరికట్టాను. ఈ రెండు గురువుల్లో ఒకళ్ళు పేదరికం నాలో ఒక ధైర్యాన్ని నింపించింది, సహనాన్ని నేర్పింది. రెండవది అవినీతి అన్యాయాన్ని ఎదిరించేటటువంటి శక్తిని నాకు నేర్పింది. అంటే నేను నా స్వేచ్ఛాయుతంగా నేను జీవించగలను, ఎవరికి కూడా బానిసత్వంగా నేను జీవించలేను అనేది మనకి ఇక్కడ గురుం జాషువా గారు ప్రకృతి ప్రేమికులు, కరుణ, దయ, జాలి, బాలల గేయాల దగ్గర నుంచి ఆబాలగోపాలం జాషువా గారి రచనలు చాలా వరకు మనం చదవనటువంటి వాళ్ళం, విననటువంటి వాళ్ళం ఎవరు ఉండం. ఆయన తర్వాత శ్రీశ్రీ గారు, ఆయన అసలు సుపరిచితులు మనందరికీ. శ్రీశ్రీ గారి రచన కవిత చదవకుండా మన తెలుగు భాష పూర్తయిందంటే ఆశ్చర్యం. కాబట్టి శ్రీరంగం శ్రీనివాసరావు గారు అభ్యుదయ కవి, యుగకర్త కూడా. మనిషి కోసం కవిత్వం, మంచి కోరి నవత్వం, నవత్వం ప్లస్ మానవత్వం, ఎజ్జకోట్లో కవిత్వం అనేది వీరి అభిప్రాయం. అంటే ఈయన రచించినటువంటి శ్రామిక సౌందర్యం, శ్రామిక జీవన సౌందర్యాన్ని ఆయన ఎక్కువగా
తీసుకొచ్చారు నూతన పద ప్రయోగాలు అంటే అప్పటి వరకు తెలుగు భాష లేనటువంటి దానిలో కొత్త కొత్త పదాలని ప్రాసలను ఉపయోగించుకుంటూ రాయటం అనేది జరిగింది ఇక్కడ మహాప్రస్థానం ముఖ్యంగా చెప్పాలంటే వీరి రచన మహాప్రస్థానం సామాజిక స్పృహ ఎక్కువగా వీరి కవితల్లో కనపడుతూ ఉంటుంది ఆయన కవితలను కనుక మనం పరిశీలించినట్లయితే ప్రజలందరికీ కూడా ముఖ్యంగా నిత్యావసరాలు తీరినప్పుడు మాత్రమే పరిపూర్ణమైనటువంటి స్వాతంత్రం లభిస్తుంది అంటే ఇక్కడ విశ్వమానవ సౌభ్రాతృత్వం సమానత్వం ఈ సామాజిక అసమానతలు సమాజాభివృద్ధి అంటే ఇక్కడ ప్రతి ఒక్కరికి అందరికీ అన్ని హక్కులు ఉండాలి సమాన అవకాశాలు పొందగలిగి ఉండాలి ఈ భేదాలు హెచ్చుతగ్గులు అనేవి ఉండకూడదు అంటూ ఒక సామాజిక జీవన చిత్రణ అనేవి వీరి కథా వస్తువులుగా తీసుకోవటం జరిగింది తర్వాత మనం తెలుగు భాష దినోత్సవంగా ముఖ్యంగా మన తెలుగు వాళ్ళమై ఉండి అసలు గుర్తు పెట్టుకోవాల్సినటువంటి వాళ్ళల్లో మరొక అగ్రశ్రేణిగా చెప్పాలి అంటే జ్ఞానపీఠ అవార్డు గ్రహీత మన విశ్వనాథ సత్యనారాయణ గారు కవి సామ్రాట్ పద్మభూషణ కళాప్రపూర్ణ జ్ఞానపీఠ పురస్కార గ్రహీత మరి విశ్వనాథ సత్యనారాయణరావు గారిని సాహిత్యాన్ని నేను ముఖ్యంగా అన్నీ మన సాహిత్య ప్రక్రియల్లో కూడా తమకంటూ ఒక ప్రత్యేకతను స్థానంలో నిలబడ్డారు మన ఈయన మహాకవి అని చెప్పవచ్చు అంటే ఆయన ఏకవీర వేయి పడగలు అటువంటి నవలలు జ్ఞానపీఠ పురస్కారాన్ని పొందారు ప్రతిభా పాండిత్యాలు రచనా శిల్పము వేయి ముఖాలుగా ప్రతిబింబించింది మరి వీరి కాలంలోనే అనేక చోట్ల సాహిత్య చర్చలు గోష్ఠులు రచనా సంఘాలు ఏర్పడి తెలుగు భాషను మరింత బహుళ ప్రచారంలోకి తీసుకురావడానికి విద్యావ్యాప్తికి గ్రంథాలయ ఉద్యమానికి కూడా ఒక శ్రీకారం చుట్టండి అనటంలో వీరి యొక్క కృషి ఎంతగానో ఉంది తర్వాత వీరి కాలంలో భావకవిత్వం కనుక చూసుకున్నట్లయితే దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు వేటూరు ప్రభాకర శాస్త్రి గారు ఆత్రేయ ఆరుద్ర వీరందరూ చాలామంది ఉన్నారు మునిమాణిక్యం నరసింహారావు గారి దగ్గర నుంచి మొక్కపాటి నరసింహారావు గారు వీరందరూ మహాకవులు అసలు ఈ మహాపురుషులందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈవేళ తెలుగు భాష దినోత్సవాన్ని ఎంతోమంది వాళ్ళు తెలుగు సాహిత్యానికి కృషి చేశారు కాబట్టి ఈరోజు మనం ఈ విధంగా విద్యావ్యాప్తి మన దేశాభివృద్ధి సమాజాభివృద్ధిలో మనం ఈవేళ పొందగలుగుతున్నాము ఇంత చక్కగా మనం తెలుగు భాష మాట్లాడుతూ తెలుగు భాష దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం తెలుగు భాషకు మొట్టమొదటిసారిగా జ్ఞానపీఠ అవార్డును గ్రహించి ఆంధ్ర భాష పట్ల తన అనేక సన్మానాలు కూడా పొందినటువంటి వారు ఈ రకంగా చూసుకుంటే తెలుగు సాహిత్యంలో ఎంతమంది మహాకవులు ఉన్నారు కాబట్టి అందుకనే వాగ్గేయకారులు ఉన్నారు ఎందరో మహానుభావులు అందరికీ వందనములు అన్నారు ఆయన కాబట్టి వాగ్గేయకారులు ఎవరిని కూడా ఎవరు తీసుకోరండి మన తెలుగు భాషలో భక్తి జ్ఞాన ఆధ్యాత్మిక మార్గాల్లో ఒక రకంగా చెప్పాలంటే 19వ శతాబ్దం మన భారతదేశ చరిత్రలోనే స్వర్ణయుగంగా తీర్చిదిద్దే చరిత్రకారులు అంటే సాంస్కృతిక పునరుజ్జీవనం అనేది మనకి 19వ శతాబ్దంలోనే సంఘ సంస్కర్తలు బయలుదేరి ఒక పక్క ఉద్యమకారులు ఒక పక్క సంఘ సంస్కర్తలు స్వాతంత్రోద్యమం దేశభక్తి మొత్తం వారికి స్వరాజ్యాకాంక్ష దేశభక్తి విశ్వమానవ శ్రేయస్సు శాంతియుత వాతావరణం అహింసా పద్ధతి కరుణ మానవీయ విలువలు ఇవన్నీ కూడా వీళ్ళ యొక్క కథా వస్తువులుగా తీర్చిదిద్దబడ్డాయి కాబట్టి ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ కవి అంటే ఎవరో కాదండి కవి ఒక సంస్కర్త సంస్కర్తే ఒక కవి మనకు మంచి మార్గంలో నడిపించేవాడే కవి అదే మంచి మార్గంలో నడిపేదే సాహిత్యం ఇప్పుడు సినారే ముఖ్యంగా ఇంకో మరి ఒకరు చెప్పాలంటే అసలు ఆయన ఇంకా మనం అసలు ఇంకా అసలు అద్భుతమైనటువంటి సినారే రచనలు సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారు మరి ఆయన ఎన్నో సినిమా గేయాలు కూడా ఎన్ని రచించారు వాటిని వెళ్ళకని సామాజిక సమస్యల గురించి మానవ నైతిక విలువలు అది ముఖ్యంగా ప్రజల యొక్క కర్తవ్యం బాధ్యతలు దేశసేవ ఇలాంటి ప్రబోధించేటటువంటి కవితలు ఎన్నో సి నారాయణ రెడ్డి గారి యొక్క ఇవి మనం చదువుతాం అన్నమాట అవన్నీ కూడా ఆయన అందించినటువంటి ఒక సంపదే వీరందరూ మనకి ఇచ్చినటువంటి భాషా సంపద ముఖ్యంగా వీరు విశ్వంభర అనేటువంటి కావ్యానికి జాతీయ స్థాయిలో అత్యున్నతమైనటువంటి సాహిత్య పురస్కారం లభించింది ఆయన రచించినటువంటి వాటిల్లో ఈ ఈయన శ్రీనారాయణ రెడ్డి గారు రాసినటువంటి దాంట్లో గజల్స్కి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారండి అంటే అప్పటి వరకు కూడా మనకు తెలుగు సాహిత్య ప్రక్రియ ముందు చెప్పానని పద్య రూపంలోనే ఉండేది ఎవరు మాట్లాడినా పద్యమే గద్యం అసలు లేనే లేదు అసలు మరి అటువంటి గద్యంలో కథలు నాటికలు లేఖలు ముఖాముఖి ప్రత్యక్షం యాత్రాస్థలాలు మినీ కవితలు ఇన్ని రేఖా రచన సంభాషణలు ఎన్ని రకాలుగా ఎన్ని ప్రక్రియల్లో వ్యాసాలు
మరి ఇన్ని విధాలుగా మనం మనం ఒక విషయాన్ని మనం ఎదుటివారికి మనం ఈ ప్రక్రియలో ఈ రచనా శైలిలో మనం చూపించగలుగుతున్నాము, మనం రాయగలుగుతున్నాము. రచనా వ్యాసంగము అంటే ఆ రోజుల్లో మరొక ప్రక్రియకు కూడా ఆయన జీవం పోశారు. మన తెలుగులో గజల్స్ అంటే ఇక్కడ ఈ గజల్ అనేది ఉర్దూకి సంబంధించినటువంటిది, సాహిత్యము ప్లస్ సంగీతం ఈ రెండింటినీ కూడా కలిపి ఒక గజల్ ఒక ప్రక్రియని మనకి తెలుగు భాషలోకి ముందుగా పరిచయం చేసినటువంటి ఆయన సి నారాయణ రెడ్డి గారు. ఈ సి నారాయణ రెడ్డి గారి యొక్క ప్రేరణతో అనేక మంది గజల్స్ రచించినటువంటి వాళ్ళు, ప్రభావితమైనటువంటి వాళ్ళు అనేక మందిని మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి ఇటువంటి వారిని చూసుకుంటే తెలుగు భాష సాహిత్యానికి నిర్విరామ కృషి జరిపి చిరస్థాయిగా ప్రాతస్మరణీయులుగా నిలబడినటువంటి వారందరినీ కూడా ఈరోజు మనం గుర్తు చేసుకుంటూ వారికి మనం పాదాభివందనం చేస్తున్నాం తెలుగువారిగా మనం. కాబట్టి ఇంకొక చిన్న పద్యంతో నేను ముగిస్తాను నా యొక్క ప్రసంగాన్ని. ఈ గరిమెళ్ళ సత్యనారాయణ గారు దేశ స్వాతంత్ర సమరంలో ఈవెన్ పురుషులే కాదండి, స్త్రీలు కూడా పాల్గొన్నారు. పిల్లలు కూడా దేశభక్తిని ప్రబోధించేటటువంటి వాళ్ళలో ఆ స్త్రీలు కూడా ఉన్నారు. ఇలా ఉన్న లక్ష్మీబాయి గారు, చుండూరు రత్నమ్మ గారు, తర్వాత ఈ దుర్గాబాయి దేశ్ముఖ్, ఈ చాలామంది అనేక మంది మహిళలు కూడా ఉన్నారు. వాళ్ళందరిలో కూడా పిల్లలు పెద్దలు అందరూ ఆ రోజుల్లో స్వరాజ్యకాంక్షతో, మరి ఆ రోజుల్లో నడిపినటువంటి వాళ్ళు ప్రత్యక్షంగా ఉద్యమాలు నడిపినటువంటి వాళ్ళు కొంతమంది అయితే, మరికొంతమంది సాహిత్యంతో ముందుకు నడిపారంట. తన కళా రచనల ద్వారా మనకి ముందుకు తీసుకెళ్లారు. కాబట్టి మనం ఈరోజు మనం ఇంత పరిపూర్ణంగా స్వాతంత్రంలో మన స్వేచ్ఛగా ప్రజాస్వామ్య దేశంలో మన ఇష్టానుసారంగా మనం ఈ విధంగా ఉంటున్నామంటే ఆ రోజుల్లో వాళ్ళు ఎంతమంది చేసినటువంటి సేవల వల్ల ఈరోజు మనం ఆ ఫలితాన్ని మనం అనుభవించగలుగుతున్నాం. కాబట్టి ఈ గరిమెళ్ళ వారు, గరిమెళ్ళ సత్యనారాయణ గారు అంటే ఆయన కూడా గొప్ప కవి. స్వాతంత్రోద్యమ ముందు ఆయనలో ఉత్తేజాన్ని కలిగించింది అనమాట ఆయన కవితలు. ఆయన అసలు ఆ రోజుల్లో ఈ కవిత రాసినందుకు ఆయన్ని జైలు శిక్ష అనుభవించిన వాటిలో వాళ్ళలో మొట్టమొదట ఆయన. మా తెల్లదొరలు బ్రిటిష్ వారు ఆయన రాసినటువంటి కవితలకి చెరసాల్లో, ఆయన మొత్తం జీవితం అంతా సగం అంతా మూడొంతులు చెరసాల్లోనే జరిగింది. ఆయన రాసినటువంటి గరిమెళ్ళ సత్యనారాయణ గారు రాసినటువంటి కవితలో, మా కొద్ది తెల్లదొరతనము దేవా, మా కొద్ది తెల్లదొరతనము, మా ప్రాణాలపై పొంచి మానాలు హరించే మా కొద్ది తెల్లదొరతనము, ఇలాంటివి ఎన్నో ఉన్నాయండి దేశభక్తి గీతాలు. ఇవన్నీ ఎవరికి వాళ్ళు సుప్రసిద్ధులు. కాబట్టి అటువంటి సుఖప్రదమైనటువంటి స్వరాజ్య ఉద్యమాన్ని ముందుకు ధైర్యంతో నడిపి ఆత్మవిశ్వాసాన్ని పెంచి స్ఫూర్తివంతంగా చేసి సమసమాజ స్థాపన కృషి చేస్తూ మన సంస్కృతి నాగరికతలను పరిరక్షిస్తూ మన భాషను పరిరక్షించుకుంటూ మన జాతీయ గౌణత్యాన్ని భావితరాలకి ఈ భాషా సంపదను అందించే భాగంగా ఈరోజు మీరు చేసేటటువంటి ఈ విద్యార్థి న్యాయ కళాశాల విద్యార్థిని విద్యార్థులు అసోసియేషన్ అల్సా వారందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా పాఠశాల ప్రిన్సిపల్ గారికి, రఘురామ్ గారికి కూడా ప్రోత్సాహం ఇచ్చి మరి చక్కగా వారి చేత ఇంత వైభవంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకను నిర్వహింపజేసినటువంటి రఘురామ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు సమర్పించుకుంటూ మీ యొక్క ఆత్మీయ ఆహ్వానాన్ని నాకు కూడా కలిగించి తెలుగు భాష మధురిమలను నాతో కూడా పంచుకున్నందుకు సర్వదా కృతజ్ఞురాలిని ధన్యురాలిని. ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరొకసారి. ధన్యవాదాలు. జై హింద్.